ఇప్పుడు మహావీరుడు మూవీ గురించి చెప్పాలంటే సో నాకైతే బాగానే ఉంది. అంటే ఏంటంటే మనకు ఫస్ట్ హాఫ్ అయితే నాకు నిజంగా బాగుందన్నమాట, యోగి బాబు కామెడీ కావచ్చు. సెకండ్ హాఫ్ అక్కడక్కడ లాగ్ అయింది, కొంచెం క్లైమాక్స్ లాగ్ అయింది, కానీ నాకైతే అబో యావరేజ్ మూవీ అని అనిపించింది. మెయిన్ థింగ్ ఏంటంటే మూవీలో ఒక హీరో కాదు, ఇద్దరు హీరోలు అనమాట. ఒకటి శివకార్తికేయన్ గారు, రెండోది రవితేజ గారి వాయిస్. రవితేజ గారి వాయిస్ే ఒక హీరోలాగా మూవీలో డ్రైవ్ చేసింది అనమాట అందరినీ. ఎందుకంటే ఏది జరగబోయేది ఒక 2 సెకండ్ల ముందే శివకార్తికేయన్కి రవితేజ వాయిస్ చెప్తూ ఉంటుంది. సో అలా కామెడీ కావచ్చు, ఫైట్స్ల విషయంలో హెల్ప్ చేయడం కావచ్చు శివకార్తికేయన్కి, డైలాగ్స్ అప్పుడు కావచ్చు. సో ఇదంతా వాయిస్ బాగా కుదిరిందనమాట. అండ్ అదేవిధంగా మన అతిథి శంకర్ హీరోయిన్ ఈ మూవీలో, మన శంకర్ గారి డాక్టర్. సో ఆ అమ్మాయికి ఇంకొంచెం మంచి స్కోప్ ఇచ్చిందంటే బాగుంటుందని నాకు అనిపించింది. మన సునీల్ గారి కామెడీ, కామెడీ కాదు సునీల్ గారు విలన్ అనమాట. సో కంప్లీట్లీ ఆయన క్యారెక్టరైజేషన్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా పెట్టినారు. మన సరిత గారు, ఇప్పుడు మెయిన్ మన మరో చరిత్ర సరిత గారు ఉన్నారు కదా, సో తను నిజంగా చాలా బాగా చేసింది. ఇంకా తెలుగు మూవీ ఇండస్ట్రీలో హీరోలకి ఇప్పుడు మనకు సుధా గారు ఎలా ఉన్నారు, ఒక న్యాచురల్ మదర్ లాగా, జయసుధా గారు ఎలా, సో అలా మదర్ క్యారెక్టర్స్కి సరిత గారు అయితే నిజంగా బాగా సెట్ అవుతారు. ఓవరాల్గా శివకార్తికేయన్ కానీ బాగా యూస్ చేసుకున్నారు, డాన్సెస్ కావచ్చు, ఆయన కమర్షియల్ ఎలిమెంట్స్ కావచ్చు, అంతా బాగా యూస్ చేసుకున్నారు. కొత్త కాన్సెప్ట్ బాగుందనమాట వాయిస్ వినపడేది. కాకపోతే సెకండ్ హాఫ్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా పెట్టింటే బాగుంటుంది. అది ఒకటే ఉంది కామెడీ, యోగి బాబు కామెడీ. ఫస్ట్ హాఫ్ అంతా చాలా వరకు కామెడీ ఉంది, సెకండ్ హాఫ్లో అది మిస్ అవ్వడం వల్లనే వీక్ అయింది. సెంటిమెంట్స్ అంటే ఇప్పుడు ఏముందంటే మెయిన్గా ఇల్లు షిఫ్ట్ అవుతారనమాట వాళ్ళు వచ్చేసి. సో ఎలా ఇప్పుడు బయట వచ్చేసి ఆ పొలిటీషియన్స్ కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఎలా పేదోళ్ళని మోసం చేసి పేదోళ్ళ ధనాన్ని దోచుకుంటా ఉంటారనేది కొంచెం క్రిస్టల్ క్లియర్గా చూపించడం జరిగింది అంతే. సో మనం ఎప్పుడు హుషారుగా ఉండాలి అనేది చూపించడం జరిగింది.